నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం గ్రామంలో మురుగునీరు ప్రవహిస్తున్నా స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో మురుగునీటి వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండల అధికారులు పంచాయతీ సిబ్బందికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు జవాద్ రాంబాబు. సీతానగరం వాస్తవ్యుణ్ణి. 7వ వార్డు సుబ్బారాయుడు గుడి దగ్గర నివాసం ఉంటున్నాను. ఈ సుబ్బారాయుడు గుడి ప్రాంతము 7వ వార్డులో డ్రైనేజీ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉంటుంది. తర్వాత ఇంట్లో వాడకం నీళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుచేత డ్రైన్లు ఏర్పాటు చేస్తే మంచిదని మా వార్డు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం వారు స్పందించి ఈ డ్రైన్లు ఏర్పాటు చేస్తే ఆ మురుగునీరు ప్రవాహం వెళ్ళిపోయి తర్వాత ప్రజలందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో జీవిస్తారని నేను ఆశిస్తున్నాను. వ్యాధులు ప్రబలుతున్నాయి, అసలే కరోనా టైము. అందుచేత శుచి శుభ్రత, పరిశుభ్రత, క్లీన్ అండ్ గ్రీన్ ఇవన్నీ కావాలని ప్రభుత్వం ఒత్తుకుంటుంది. మేము కావాలని కోరుకుంటున్నాం. దానికి తగిన ఏర్పాట్లు చేయమని మేము ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. సీతానగరం మండలం సీతానగరం గ్రామంలో పంచాయతీకి దగ్గర ఆవరణలో ఇక్కడ వాటర్ నిలబడిపోతాం వల్ల ఇక్కడ దోమలు మరియు పందులు పందుల సంసారం కూడా బాగా ఎక్కువ ఉందండి. ఇక్కడ సెంట్రీకులతో ఉండలేకపోతున్నాం. బాగా దుర్గంధం బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తాం, కనీసం డ్రైనేజీలు కూడా ఇక్కడ మాకు తీయలేదు. దీన్ని మీరు అధికారుల దృష్టి తీసుకెళ్లి దీన్ని పరిష్కరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఏం పేరు మీ పేరు? కే వెంకటరామని. జవాద్ వరలక్ష్మి. అవసరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము. ఎవరో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎవరో పట్టించుకోలేదండి. పంచాయతీకి వెళ్ళి చెప్పాము, పెద్ద మనుషులకు కూడా చెప్పామండి, ఎవరో పట్టించుకోలేదు. పిల్లలకి జ్వరాలు వచ్చేస్తున్నాయి, మరి మమ్మల్ని ఏం చేయమంటారా? మాకు డ్రైనేజీలు కావాలండి. చెప్పేవాడు సెక్రటరీ కట్ట వెళ్ళి చెప్పాము, అందరూ చూసారండి. చూసి వచ్చేసరికి మాకేమీ పరిష్కారం ఏమీ దొరకలేదు. మరి ఎలాగంటే ఎలాగండి, మరి ఎలా బతకాలి మేము? చండి పిల్లలతో ఉన్నామండి, పిల్లలకి జ్వరాలు వచ్చేస్తున్నాయి, అందులోనే తిరుగుతున్నామండి మేము. మాది సీతనారం అండి, సీతనారం మండలం వెల్లంపేట గ్రామంలో ఉన్నాం. ఎన్నో రోజులకు నివసిస్తున్నాం మేము, కానీ గత 5 సంవత్సరాలు బట్టి రోడ్లు కానీ డ్రైనేజీలు కట్ట ఏమీ లేవండి. ఇవి నీరేమో పక్కన ఉండిపో వాటర్ ఉండిపోతుంది. మాకేమో చిన్నపిల్లలు ఉన్నారు, ఒక పక్కనేమో కరోనా, పక్కనేమో దోమలు కట్టాలి, చాలా ఇబ్బంది పడుతున్నామండి. ప్రభుత్వానికి ఎలా చెప్పినా కూడా ఎవరు మాకు ఏ సహాయం చేయట్లేదండి. ఓట్లు తైన మాత్రం ఓట్లకు వస్తున్నారు, ఆడ వేసుకుంటున్నాం, నగ్గించుకున్నా వెళ్ళిపోతున్నాం, అంతేగాని మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటున్నారు. పంచాయతీ కంప్లీట్ ఇచ్చినా కూడా సుఖం లేదండి. ఎవరు వస్తామంటున్నారండి, మళ్ళీ మా ఆడ పని ఆడ చూసుకుంటున్నారండి, అంతేండి.